ఎల్లరించినా పోలవరం అనకరణ వర్గాలను అభ్యున్నతికి పోరాడిన యోధుడు కులరైత సమాజం కోసం కృషి చేసిన మాజీ ఉప ప్రధాని డాక్టర్ బాబు జగన్జీవన్ రామ్ అని తేదీప పోలవరం మండల అధ్యక్షుడు బొడ్డికృష్ణ అన్నారు. బాబు జగన్జీవన్ రామ్ 115వ జయంతి సందర్భంగా పోలవరం పంచాయతీ వద్ద ఉన్న ఆయన విగ్రహానికి ఎంఆర్పీఎస్ సభ్యులు ఒంటరాజు వరపు వెంకటరమణమూర్తి, పోలవరం ఎస్ఐ పవన్ కుమార్, తెలుగుదేశం పార్టీ మండల నాయకులు పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం ఒండ్రాజు వరపు వెంకటరమణమూర్తి, తెలుగుదేశం పార్టీ నాయకులు పోలవరం ప్రభుత్వ హాస్పిటల్ రోగులకు పండ్లు అందజేశారు. ఈ కార్యక్రమంలో తేదీపే మండల అధ్యక్షుడు బొడ్డికృష్ణ, ఎస్ఎస్ఎల్ అధ్యక్షులు పిల్లి నాగరాజు, ఎడ్ల వినోద్, జల్లేపల్లి నరసింహరావు, పోతుల శ్రీనివాస్, ఆకుల రాజా, రఘు, కడియం, చైతన్య కుమార్, పాదం ప్రసాద్, జల్లేపల్లి జితేంద్ర తదితరులు పాల్గొన్నారు. బాబు జగజ్జన్ రావు గారు 1908లో జన్మించారు. ఇది 115వ జయంతి సందర్భంగా ఇక్కడ విచ్చేసిన ఎలాగే ఇక్కడ వచ్చిన దళిత నాయకులకి, తెలుగుదేశ నాయకులకి, ప్రజలకి అందరికీ కూడా ఈ శుభదినం అని చెప్పు తెలియపరుస్తున్నాం. ఎందుచేతనంటే ఆయన ఒక పార్టీ, ఒక జాతి కాదు, జాతికి ప్రజల జాతి సమన్యాయం కావాలి అన్న నాయకుడు. 50 ఏళ్ళు చరిత్ర, రాజకీయ చరిత్రలో ఎన్నో పదవులు చేసి ఆయన ఆకారుని ఉప ప్రధానిగా చేసి ఆయన ఎంతో సేవలు అందించారు. అటువంటి మహానుభావుడు ఒక కులం పేరు కానీ, ఒక జాతి పేరు కానీ లేకుండా మొత్తం సమానంగా అందరూ ఒకటే అని ఒక తాటి మీద తీసుకొచ్చి రాజకీయాన్ని నడుపుకుంటూ స్వతంత్ర సమర యోధుల్లో పోరాడి ఇవాళ ఇంత పేరు ప్రఖ్యాతులు తెచ్చుకున్నారంటే బాబు జగజ్జీవన్ రావు గారికి ఎంతో అభినందనలు తెలియజేస్తున్నాం. ఇండియా భారతదేశం తరఫున అలాగే బాబు జగజ్జీవన్ రావు గారు అమర హై, బాబు జగజ్జీవన్ రావు గారు అమర హై, బాబు జగజ్జీవన్ రావు గారు అమర హై. జగజ్జీవన్ రావు గారి జయంతి 115వ జయంతి జరుపుకోవడం మా అందరికీ కూడా చాలా ఆనందకరం. మరి ఆయన 50 ఏళ్ల రాజకీయ జీవితంలో మరి ఎంతగానో సేవలు అందించిన మహనీయుడు, ఉప ప్రధాని కూడా చేశారు. అటువంటి మహనీయుడు జయంతి జరుపుకోవడం ఇవాళ మేమందరం కూడా గర్వంగా భావిస్తున్నాము. ఎప్పుడూ కూడా ఇటువంటి కార్యక్రమం బాగా జరగాలని ఆయన యొక్క ఆశీస్సులు, ఆయన యొక్క అడుగుజాడల్లో 115 జయంతి సందర్భంగా బాబు జగజ్జీవన్ రావు గారు పుట్టినరోజు సందర్భంగా తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులు, కార్యకర్తలు అందరం ఈ కార్యక్రమం అందరం ఎప్పుడు పూలమాల వేసి ఆయన కార్యక్రమం ఎప్పుడూ చేయాలని తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులందరూ కోరుకుంటున్నాం. జై తెలుగుదేశం, జగజ్జీవన్ రావు. బాబు జగజ్జీవన్ రావు గారి యొక్క 115వ జయంతి సందర్భంగా తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులందరూ కూడా ఆయనకి ఘన నివాళులు అర్పించడం జరిగింది. మరి బాబు జగజ్జీవన్ రావు గారు మొదట ఉప రాష్ట్రపతి, బలహీన వర్గాల కోసం ఆయన ఎంతో పోరాటం చేశాడు. అలాగే ఈ యొక్క తెలుగుదేశం ప్రభుత్వం కూడా ఆయన ఆశయాన్ని ఎల్లప్పుడూ కూడా ప్రజల్లోకి తీసుకెళ్తున్నందుకు మరి మా యొక్క తెలుగుదేశం పార్టీ తరఫున అందరికీ అభినందనలు తెలియజేస్తున్నాం. జై బాబు జగజ్జీవన్ రావు, జోహార్. కాకినాడ జిల్లా కోటనందూరు మండలం బద్దవరం గ్రామంలో గత 10 రోజులుగా రామాలయ ఆవరణలో సీతారామచంద్రమూర్తుల వివాహ మహోత్సవానికి ముందుగా సప్తాహాన్ని భజన కార్యక్రమాన్ని వేరు వేరు మండలాల నుంచి వచ్చిన భజన బృందాల వారిచే 7 రోజుల ఎడతెరిపి లేకుండా బృందాల వారిగా భజన కార్యక్రమాలతో వివిధ సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించారు. రామాలయ ఆవరణలో పెండ్లి రాటవేట శ్రీరామచంద్రమూర్తిని, సీతమ్మ తల్లిని పెండ్ల కుమారినిగా, పెండ్ల కుమార్తెగా మహిళలందరూ కలిసి పెండ్లి తంతు కార్యక్రమాలు జరిపిస్తారు. స్వామివారిని, అమ్మవారిని శ్రీ పుష్పయాగం వరకు గ్రామంలో ఉన్న పెద్దలు, మహిళలు ఆధ్యాత్మికత ఒట్టిపడే విధంగా చేస్తారు. గ్రామంలో ప్రతి ఇంటి నుండి స్వామి అమ్మవార్లకు సారి ఊరేగింపుగా వచ్చిన వారిని పెద్దలుగా, ముత్తైదులుగా స్వాగతం పలుకుతారు. ఎడ్ల పండ్లతో సారి సామాన్లు రాములవారి పెండ్లికి అందరూ చుట్టాలి అన్న సామెత వలె ఊరంతా బంధు భోజనం చేసి శ్రీరామనవమి ఉత్సవాలను ముగింపు పలుకుతారు. ఈ కార్యక్రమం ప్రతి సంవత్సరం రైతు సంఘం ఆధ్వర్యంలో నిర్వహించబడుతుంది.
జై శ్రీరామ్ బొద్దవరం గ్రామం కోటనందురు మండలం కాకినాడ జిల్లా బొద్దవరం గ్రామంలో ఈ శ్రీరామనామం సందర్భంగా సప్తాహ అంటే 7 రోజులు ఏకతాటిగా 24 అవర్స్ కూడా 7 రోజులు కూడా సప్తాహ చేసి ఈ శ్రీరామనామమే శ్రీరామచంద్రుని ఆయన యొక్క కళ్యాణం అంగరంగ వైభవంగా చేసుకొని మా గ్రామ ప్రజలవనేంది పొన్నూరు నుంచి వచ్చినటువంటి భక్తులు 40 గ్రామాల నుంచి భజన బృందాలు కూడా వచ్చి మాకు సహకరించి ఈ శ్రీరామనవమిని సీతారామ కళ్యాణంని ఎంతో వైభవంగా చేసినందుకు మా గ్రామ ప్రజలందరూ కూడా ఈ శ్రీరామచంద్రమూర్తి దీవించి ఇలాగా మేము ఇది 2వ సంవత్సరం అండి ఇంకా 5 సంవత్సరాలు సప్తాహ కార్యక్రమం ఉంది ఈ సప్తాహ కార్యక్రమానికి మా గ్రామాన్ని మా గ్రామంలో ఉన్న ప్రజలను దీవించి ఆ శ్రీరామచంద్రమూర్తి ఇంకా మాకు మంచి బలాన్ని ఇచ్చి మాకు మంచి ధైర్యాన్ని ఇచ్చి మమ్మల్ని ముందుకు నడిపించి 5 సంవత్సరాలు కూడా ఈ కార్యక్రమం ముందుకు తీసుకెళ్లి నడిపిస్తారని మాకు ఆయన దీవుల్ని ఇచ్చి మమ్మల్ని అందరం మా గ్రామాన్ని కాపాడతారని కోరుకుంటూ జై శ్రీరామ్ జై శ్రీరామ్ భద్రాద్రి కొత్తగూడెం జిల్లా బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు బండి సంజయ్ అక్రమ అరెస్టును నిరసిస్తూ పాల్వంచ అంబేద్కర్ సెంటర్లో బీజేపీ పార్టీ శ్రేణులు కేసీఆర్ దిష్టిబొమ్మను దగ్ధం చేస్తున్న క్రమంలో అడ్డుకొని పోలీస్ స్టేషన్ కు తరలించిన పోలీసులు కొంత ఉద్రిక్తి పరిస్థితి నెలకొంది. రాష్ట్రంలో దేశంలో మొట్టమొదటి రోజు ఎవరైతే అంటే ఒక వ్యక్తి అంబేద్కర్ రెండవ వ్యక్తి అటు మౌనత వ్యక్తి దళితుడికి ఆశాదులకి మౌనటువంటి వాడు అనేక పదవులు అవలంబించిన అనేక కార్యక్రమాలు చేసిన ఇద్దరికి కూడా దళితులకు మన గౌరవ సభ్యులు మన దళితులకు ఆరోగ్యంగా అన్ని వేళ సపోర్ట్ ఉంటాడు బట్టి వన వెంకటేశ్వరరావు గారు మరియు ఇతర నా దళిత బంధువులు ఎందుకంటే పెద్దలు చాలా ముఖ్యులు చాలా మంది ఉన్నారు వాళ్ళందరూ పేరు చదివితే టైం కాలాయుతం అవుతుంది కాబట్టి అందరికీ జై భీములు మరియు జయంతి శుభాకాంక్షలు నాకు అందరూ తెలుసు పేరు చదవనందుకు అననందుకు ఏమని అనుకోకూడదు ముఖ్యంగా కాలవ శ్రీనివాస్ గారు ప్రకాష్ గారు మెయిన్గా ఈ ప్రోగ్రామ్ ఆర్గనైజర్లో అందరూ మర్చిపోయినా ఉన్నాను ఏకైక వ్యక్తిని అందరూ ఒకటి చేసినటువంటి దండరసీను సోమయ్య వారి టీంకి అందరికీ ముందుగా నేను జై భీములు మరియు జై జయజీవరావు తెలియజేసుకుంటాను. ఈ ప్రోగ్రాం ఇలా జరగడానికి ఒకప్పుడు ఈ దళితుల ప్రోగ్రాంలు జయజీవరావు కానీ మన అంబేద్కర్ కానీ పట్టణినంత జనాలు వచ్చి పట్టణినంత పెద్ద ఎత్తున జరిగేటువంటి ప్రోగ్రాము ఈరోజు ఇంత చిన్నగా చేసుకోవాల్సిన అవసరం ఏర్పడింది. ఎందుకంటే మన విగ్రహం పూర్తి స్థాయిలో కాలేదు. ఆ విగ్రహాన్ని కూడా పూర్తి స్థాయిగా పూర్తి చేయడానికి పెద్దవుడు అటువంటి కమిటీ మెంబర్స్కు అందరూ సహకరించాలని సహకరించడమే కాకుండా వాటి చేయితనిచ్చి పార్టిసిపేట్ చేయాలని ఈ సభాముఖంగా కోరుకుంటున్నాను. డబ్బు తింటున్న అపాదాలతోటి ఈ వీళ్ళు మనోవేదన పడే పరిస్థితులు ఉంటాయి. అది జనరల్గా వచ్చేది దాన్ని మనము పట్టించుకోవాల్సిన అవసరం లేదు. ఒక పెద్ద కార్యక్రమం చేసిన వస్తుందని దాన్ని కమిటీ ఎందుకంటే నాయకుడు సోమయ్య వీళ్ళంతా వచ్చి చాలా మనోవేదన చేశారు అవన్నింటినీ పట్టించుకోవద్దు ముందుకు పోవాలని కోరుకుంటూ ఇకపోతే ముఖ్య విషయంగా పెద్దలు మాట్లాడడానికి చాలామంది ఉన్నారు నన్ను అన్నపించాలిగా చెప్తున్నాను. ఈ భారతదేశానికి మార్గదర్శులు ఎవరు ఉన్నారంటే అవసరం వచ్చిన వాళ్ళ పేరు చెప్పేవాళ్ళు ఎవరున్నారంటే మొదట అంబేద్కర్ ఆ తర్వాత బాబు జగజీవన్ రావు.
ఇవాళ ఎవరి సమస్య వచ్చినా బీజేపీ సమస్య రాని ఇవాళ పొద్దున చూసాం ప్రశ్న పత్రం బండి సంజయ్ని అరెస్ట్ చేసిన అంబేద్కర్ రాసిన రాజ్యాంగాన్ని పాటించలేదనే మాట వచ్చింది. అంటే ఒక మేధావులు ఉండే సభలో మేధావులము మేమని కడప జిల్లా భీమట మండలం తహసీల్దార్ కిషోర్ రెడ్డిని బెదిరించిన జడ్పీటీసీ రామ్ గోవింద్ రెడ్డి తన అనుచరుల వర్గంతో తహసీల్దార్ కార్యాలయానికి దూసుకెళ్లిన జడ్పీటీసీ రామ్ గోవింద్ రెడ్డి అధికారంలో ఉన్నది వైఎస్ఆర్ పార్టీ అని గుర్తించుకోవాలని మేము చెప్పినట్లు వినకపోతే వెళ్లిపోవాలని పురుష పదజాలంతో బెదిరించిన జడ్పీటీసీ బెదిరింపులకు పాల్పడ్డ జడ్పీటీసీ పైన అతని అనుచరుల పైన ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేస్తానని స్పష్టం చేసిన తహసీల్దార్ కిషోర్ రెడ్డి చిన్న బంధువుడు కాబట్టి మనోడు నీలేని మేము అనుకుంటున్నావు చూద్దాని రివర్స్ గా తిరిగి ఇంకొకటి ఇంకొకటి ప్రజలతో మంచిగా ఉండు ఈ అమ్మారావు డినేష్ చేయాలని కోరుకుంటున్నాడు. రెండు నెలల క్రితం వచ్చాను. ఇక్కడికి వచ్చినప్పటి నుంచి మాకు అసైన్మెంట్ కమిటీకి సంబంధించి వెరిఫికేషన్ ఎక్కువగా ఉంది. ఈ రోజు కూడా అసైన్మెంట్ కమిటీ దరఖాస్తు మీద వెరిఫికేషన్ కోసం ఈ కార్యాలయానికి హాజరవడం జరిగింది. నేను నా విధుల్లో నేను వెరిఫికేషన్ చేసుకుంటుండగా జడ్పీటీసీ రామ్ గోవింద్ రెడ్డి గారు వారి అనుచరులు ఈ అసైన్మెంట్ వివరాలు తెలుసుకోవాలనే వచ్చారు. వచ్చిన తర్వాత వారికి అసైన్మెంట్కి సంబంధించి విషయంలో కొన్ని వాళ్ళు అడిగిన వాటికి తెలియజేయడం జరిగినది. దాని తర్వాత నేను ఈ కార్యాలయ నిమిత్తం ఆఫీస్ రెనోవేషన్ జరుగుతుండగా అందరూ ఉన్నారు కదా అని అందరి ముందు నేను జస్ట్ డొనేషన్ అడిగాను. డొనేషన్ అడిగితే ఒక వ్యక్తి దాని మీద మీరు తీసుకునే డబ్బుల్లో మీరు లంచాలు తీసుకుంటున్నారు కదా దాంట్లో నుంచి కట్టుకోమని చెప్పారు. దానికి అంతమంది గ్రూప్గా వచ్చినప్పుడు ఇట్లాంటి మాటలు మాట్లాడద్దు అన్నందుకు ఈ గొడవ అంతా రైజ్ అయినది. దాని తర్వాత మీరు అన్ని వీడియోస్ అన్ని కూడా దాని గురించి బయటకు వచ్చినాయి. అది అంతే అండి. దీని మీద తదుపరి చర్యల నిమిత్తం నేను మా ఆర్టీఓ గారికి ఆల్రెడీ ఇన్ఫార్మ్ చేయడం జరిగినది. వారి యొక్క ఉత్తర్వుల మేరకు తదుపరి ఉత్తర్వుల మేరకు నెసరీ యాక్షన్స్ తీసుకుంటాము. విజయనగరం జిల్లా కృంగవరపుకోట నియోజకవర్గం కొత్త వలస పోలీస్ స్టేషన్ జిల్లా ఎస్పీ దీపిక పాటిల్ మధ్యాహ్నం 1 గంట సమయంలో ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా ఎస్పీ దీపిక పాటిల్ మాట్లాడుతూ కొత్త వలస పోలీస్ స్టేషన్ ను పరిశీలించి సంతృప్తి వ్యక్తం చేశారు. కొత్త వలస మండలంలో క్రైమ్ రేట్ తక్కువగా నమోదవుతుందని కానీ సైబర్ నేరాలు కాసంత ఎక్కువగానే ఉన్నాయని సైబర్ నేరాలకు స్వయంకృత అపరాధమే ఎక్కువగా కారణం చూపుతుందని అన్నారు. వ్యక్తిగత ఓటీపీలు బ్యాంకు నుంచి కాల్ చేస్తున్నామని చెప్పిన వారికి వ్యక్తిగత వివరాలు ఇవ్వడంతోనే సైబర్ నేరాలు ఎక్కువగా జరుగుతున్నాయని ఎటువంటి కాల్స్ వచ్చినా మీ వ్యక్తిగత వివరాలు ఇవ్వకూడదని మీకు అనుమానం వచ్చినట్లయితే వెంటనే పోలీసు వారిని సంప్రదించాలని అన్నారు. అనంతరం కొంతమంది క్రీడాకారులకు క్రికెట్ వాలీబాల్ కిట్లను పంపిణీ చేశారు. మనకి కోర్టులో కొంచెం ఛార్జ్ షీట్ చేసి నంబర్ రాని కేసెస్ సంఖ్య ఎక్కువ ఉంది. సో దానికి తగ్గిస్తానికి వాళ్ళతో మాట్లాడి ఎన్ఎస్సిసి నెంబర్స్ తెప్పించుకొని రిటర్న్ అయినవి ఉంటే ఇమీడియట్గా సబ్మిట్ చేసే ఏర్పాటు చేయాలి. ఇంకా ఈ స్టేషన్లో సిబ్బంది కూడా వేకెన్సీస్ తక్కువ ఉన్నాయి. సో సిబ్బంది కూడా స్ట్రెంగ్త్ బాగానే ఉంది. ఎవరికైనా గ్రీవెన్స్ ఉంటే అది కూడా స్టేషన్ బిల్డింగ్ కూడా బాగా ఓల్డ్ తక్కువ మేడం పొడవు ఎక్కువ మన సైబర్ క్రైమ్ ఎలా ఉండడం సైబర్ క్రైమ్ ఈ పోలీస్ స్టేషన్లో అయితే అంత ఎక్కువ లేదు. కానీ మిగతా జిల్లాలో సైబర్ క్రైమ్ రిపోర్టింగ్ మన జిల్లాలో ఎక్కువగానే ఉంది. ఈ మొత్తం స్టేట్లో చూసుకుంటే కూడా మనకి సైబర్ క్రైమ్ రిపోర్టింగ్ ఉంది. సో
సైబర్ క్రైమ్ ని మనం టాకిల్ చేయాలంటే అవేర్నెస్ అన్నిటికంటే ఇంపార్టెంట్. సో ఈ ఓటీపీ అనేది ఇంకా కూడా చాలా మంది చెప్పేస్తున్నారు. ఒకటి ఓటీపీ చెప్పేస్తున్నారు, రెండోదేమో ఈ లింక్స్ వస్తాయి కదా మీకు లోన్ అప్రూవ్ అయిందనో లేకపోతే కేవైసీ అప్లోడ్ చేయండి అనో, అవి కూడా క్లిక్ చేసి వాళ్ళ డబ్బులు పోగొట్టుకుంటున్నాడు. సో దీనికి ఇంకా ఎక్కువ అవేర్నెస్ చేసే నీడ్ ఉంది. సో ఇది మహిళా పోలీసుల ద్వారా ఇప్పుడు మనకి ఎవ్రీ గ్రామానికి మహిళా పోలీసు ఉన్నారు కాబట్టి వాళ్ళ ద్వారా ఇంకా కూడా పెద్ద స్థాయిలో చేపిస్తాం. వాళ్ళు లోన్ యాప్స్ గురించి మన మహిళా పోలీసులు బాగా చేశారు, అందుకే మీరు చూస్తే మన వేరే చోట్ల చాలా చోట్ల లోన్ యాప్స్ వల్ల సూసైడ్స్ అయ్యి రిపోర్ట్ అయినా మన డిస్ట్రిక్ట్లో మహిళా పోలీసులు మంచి ఎఫర్ట్ చేశారు, లోన్ యాప్స్ గురించి మంచి అవగాహన చేశారు కాబట్టి కొంచెం ట్యాకిల్ చేయగలం. అట్లాగే ఈ సైబర్ క్రైమ్ మీద కూడా ఇంకా అవేర్నెస్ డ్రైవ్ పెంచితే వీ బి ఏబుల్ టు. జంగారెడ్డిగూడెం సమాజంలో ఉన్న అసమానతలు తొలగించడానికి దళిత బడుగు బలహీన వర్గాల అభ్యున్నతికి విశేష కృషి చేసిన డాక్టర్ బాబు జగజ్జీవన్ రామ్ చిరస్మరణీయుడని చింతలపూడి శాసనసభ్యుడు విఆర్ ఎలీసా అన్నారు. బుధవారం మాజీ ఉప ప్రధాని డాక్టర్ బాబు జగజ్జీవన్ రామ్ జయంతి కార్యక్రమం స్థానిక చింతలపూడి ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయంలోని పార్టీ కార్యాలయంలో ఘనంగా నిర్వహించారు. వైసీపీ పట్టణ అధ్యక్షులు పిపిఎన్ చంద్రరావు అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే ఎలీసా ముఖ్య అతిథిగా పాల్గొని డాక్టర్ బాబు జగజ్జీవన్ రామ్ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్పర్సన్ బత్తిన నాగలక్ష్మి, వైస్ చైర్మన్లు ముప్పిడి వీరంజనేయులు, కంచర్ల వాసవిరత్నం, చింతలపూడి మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ తాతకుంట్ల రవికుమార్, బొబ్బిలి అమ్మని, కోడారి వేణు తదితరులు పాల్గొన్నారు. మరి ఒక విప్లవాన్ని సృష్టించినటువంటి వ్యక్తి బాబు జగజ్జీవన్ రామ్. మరి అలాంటి వ్యక్తిని మనం ఈ రోజున స్మరించుకోవటం మనందరికీ కూడా ధన్యకరం. అలాగే స్వాతంత్ర సమరయుద్ధం తర్వాత మరి రాజకీయాల్లో చాలా క్రియాశీలకమైనటువంటి పాత్రను పోషించి భారతదేశానికి మొట్టమొదటి ఉప ప్రధానిగా ఆయన ఎంపిక కావటం అనేది చాలా గర్వకారణమైనటువంటి విషయం. ఒక దళిత కుటుంబంలో పుట్టి, ఒక సాధారణమైనటువంటి కుటుంబంలో పుట్టి, పేద కుటుంబంలో పుట్టి మరి ఉప ప్రధాని స్థాయికి ఎదగటం అనేది ఆయనలో ఉన్నటువంటి అచంచలమైనటువంటి దృఢమైనటువంటి ఆత్మవిశ్వాసానికి అది ప్రతీక అని చెప్పి మనందరం కూడా గుర్తించాలి. ఈరోజు మనందరికీ కూడా ఆయనలో ఉన్నటువంటి పట్టుదల, మరి ఆయనలో ఉన్నటువంటి సామాజిక స్పృహ మనకి స్ఫూర్తిదాయకంగా కావాలి, ఆయన చూపించినటువంటి బాటలో మనందరం కూడా నడవాలి అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ మరి ఈ జన్మదినాన బాబు జగజ్జీవన్ రామ్ గారి యొక్క జన్మదినాన ఆయనకి ఘనమైనటువంటి నివాళులు అర్పిస్తాం. తూర్పుగోదావరి జిల్లా చాగుళ్ళు మండలం కలవలపల్లి గ్రామం ఉండగట్ల గ్రామం ఎస్ 36 గ్రామంలో నందు డాక్టర్ బాబు జగజ్జీవన్ రామ్ 116వ జన్మదిన వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో మహాజన సోషలిస్టు పార్టీ తూర్పుగోదావరి జిల్లా కో కన్వీనర్ చెట్టి రామకృష్ణ మాట్లాడుతూ రాజకీయ దురంధరుడు దళిత